హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్ మ్యాగీ నూడిల్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దానికి ముందుగా ఇక్కడ నేను టూ ప్యాకెట్స్ మ్యాగీ తీసుకొని వాటర్లో బాయిల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వాటర్గా కాకుండా ఫ్రై లాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు స్టవ్ పై ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ ఎగ్ మ్యాగీ నూడిల్స్ అనేది పిల్లలకి చాలా బాగుంటుంది ఇలా పెట్టడం వల్ల ఇక్కడ నేను మా పాప కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా పొంగ వచ్చిన తర్వాత ఒక స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్లో ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఈ రెండిటిని బాగా వేయించుకోవాలి ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు కొంచెం కారం తక్కువగా వేసుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పాప కోసం కదా కొంచెం కారం అనేది తగ్గించుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్లో వేగి వేగిన తర్వాత ఒకసారి దీన్ని కలిపేసుకోవాలి తర్వాత ఒక చిన్న టమాటోను చిన్న చిన్న పీసెస్లో కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత చిటికడంతా పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపు కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకోండి ఇలా ఇవన్నీ ఆయిల్లో ఫుల్గా ఫ్రై అవనివ్వాలన్నమాట తర్వాత దీంట్లోకి నేను ఎగ్ యాడ్ చేస్తున్నాను ఒక ఎగ్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫైవ్ రూపీస్ ప్యాకెట్ టూ తీసుకున్నాను ఈ విధంగా ఎగ్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి దీన్ని కూడా ఆయిల్లో ఫుల్గా ఫ్రై అవనివ్వాలన్నమాట అప్పుడైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కారం కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొంచెం కారం కూడా యాడ్ చేసేస్తున్నాను ఇలా వేసుకొని రెండింటిని ఫుల్గా మిక్స్ చేయాలి తర్వాత దీంట్లోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్న మ్యాగీని వేసేసుకోవాలి వాటర్ సపరేట్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఈ ఎగ్ మొత్తం ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మనకి మొత్తం కలిసిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మ్యాగీ ప్యాకెట్లో వస్తుంది కదా ఫ్రెండ్స్ మ్యాగీ మసాలా దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకటి మాత్రమే యాడ్ చేశాను ఈ విధంగా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసుకోవాలి అయితే మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మ్యాగీ మసాలా అనేది రెడీ అయిపోతుంది దీంట్లో ఒక ఎగ్ మాత్రమే నేను యాడ్ చేశాను కావాల్సి ఉంటే రెండు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఫుల్గా ఫ్రై ఇవ్వాలనమాట మనం ఫస్ట్ బాయిల్ చేసాం కదా ఒక పొంగు వచ్చిన తర్వాత ఫుల్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మ్యాగీ మసాలా అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఇన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్